వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం కప్పుకొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన బొల్ల బ్రహ్మనాయుడు రహదారి మరియు బస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయదశమి పండుగ సందర్భంగా మహిళలకు దసరా పండుగ కానుకగా సుమారు 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు मरी गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु मन ईरांजनेय लांटि ग्रामंलो सर्पंचुलु उंटे मन नियोजकवर्गमे कादु मन राष्ट्रं मोत्तं कूडा अभिवृद्धि चेंदिद्दनि ई संदर्भंगा तेलियजेस्तुन्नानु नेनु एक्कुव चेप्पडं कादु गानि मीरंदरू वर्षंलो तडुस्तुन्नारु ईरांजनेय गारु मन ग्रामंलो चेस्तुन्नटुवंटि पनुल्नि नेनु ए ऊरु वेल्लिना कुप्पकोंड वेल्लि रामांजनेयुलनु कलिसि रंडि अय्या आयन एला चेस्तुन्नाडु आ अभिवृद्धि एंटो मी अंदरिकि अर्थमैंदि अनि चेप्तू उंटानु मन पक्कन नडिगद्दु उंदि वाळ्ळकि मी अंत चेरुवु उंदि वाळ्ळकि मी अंत अवकाशं उंदि कानी अक्कड चेसुकोलेकपोतुन्नारु अक्कड उन्नटुवंटि वाळ्ळंदरू ओक अंदरं कलिसि पनि चेसुकुंटेने అభివృద్ధి జరిగింది ఇప్పుడు మన కుప్పకొత్తం అందరూ యూనిటీగా ఒక స్థితిగా అందరం అమ్మ కుటుంబ సభ్యులమే అందరూ ఈ గ్రామం అన్ని భూమి మనం పుట్టిపెరిగిన భూమిని ఆ రుణించుకుందామని మీరందరూ కలిసారే దీప ఒక బ్రహ్మనాయుడు కాదు గొప్ప రామాంజనేయ లాంటి లీడర్ ఈ ఈరాంజనేయ లాంటి ఒక లీడర్ మరి మీ ఉండి కన్నీరుతే బాగుండు చెప్పాడు చూడు మిమ్మల్ని కలిపాడు చూడు కుప్పకొత్తం సారి మీ అందరికీ మన అందరం కూడా మెచ్చుకోవాల్సిందే మన అందరం కూడా అభినందించాల్సిందే మన అందరం కూడా ఆయనకి ఆశీస్సులు అందించాల్సిందేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఆయన ఇంకా బాగా రాజకీయాల్లో ఎదగాలి ఇంకా మంచి ఉన్నత స్థాయి పదవులు అవరోధించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి నాయకులు ఒక ఊరికే కాదు ఇంకా 10 గ్రామాలకు పనిచేసే విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను मैं मी अंदर की चाली ने पद मंद मंच कोे वे मशि वाड़के मनवत्वी वे प्रजा प्रतिनिधिता आड़े प्रजा नायक अने सदर्भंगेपर निजी मन कुंड ग्राम गत चूस्ते चूस्ते आ सचिवालय ఏమబ్బ రైతు భరోసా కేంద్రం ఏమబ్బ హెల్త్ సెంటర్ ఏమయ్య ఈ రోడ్డు ఏమయ్య బస్ స్టాండ్ అసలు ఏంటై స్టాండ్ నరసరావుపేట లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి బస్ స్టాండ్ బస్ స్టాప్ ఇలా రోడ్డు అన్నట్టు కట్టిన పరిస్థితి